సాంప్రదాయని శుద్ధ పోషణి డైలాగులు ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు చెప్పేస్తున్నారు పత్రికలు మాట్లాడుతున్నాయి టీవీలు మాట్లాడుతున్నాయి నేతలందరూ మాట్లాడుతున్నారు సోషల్ మీడియా అంతా దుర్మార్గం అయిపోయింది దుష్టత్వం అయిపోయింది దాంట్లో ప్రక్షాళన చేయాలా అనేటువంటిది ఖచ్చితంగా ఈ అన్ని పార్టీలు ఇందులో బాధ్యత లేదా ఫేక్ సమాచారాలు ఎవరు సృష్టిస్తున్నారు ప్రతి పార్టీ సృష్టిస్తుందిగా తాము చెప్పేది రైట్ అని నమ్మించే ప్రయత్నం చేస్తుందిగా డైవర్షనల్ ట్యాక్టిక్స్ ఎవరు చేస్తున్నారు వీళ్ళే కదా ప్రభుత్వం చేసే పనులు అది సంక్షేమ పథకాల లేకపోతే అభివృద్ధి పనుల లేకపోతే భారాలా లేదా సంతోష పెట్టేటటువంటి అంశాలు ఇవి చర్చ జరగాలి అవి చర్చ జరిగితే ఖచ్చితంగా పబ్లిక్లో పాజిటివ్ నెగిటివో వస్తుంది ఆ చర్చ నుంచి డైవర్షన్ తీసుకురావడం కోసం ఎమోషనల్ టాపిక్స్ ఏదో ఒక వివాదం ఏదో ఒక ఉద్రిక్తత ఏదో ఒక అంశం తద్వారా దానికోసం ఒక సాకు ఏకంగా పత్రికలే హెడ్డింగ్లు పెట్టి సైకో ప్రభుత్వం అని పెడితే అది ఎవడిచ్చాడు అధికారం ఎవడు రాసిచ్చాడు అధికారం లేదు దాంతోపాటుగా ఎంత దారుణాతి దారుణ పదజాలాలతో పత్రికలే వార్తలు రాసిన తర్వాత ఆ తర్వాత సోషల్ మీడియాలో ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేసేసి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తున్నారు ఇది అన్ని పార్టీలు జరుగుతున్నాయి తెలుగుదేశం పార్టీలో భువనేశ్వర్ గారి మీద తక్కువ మొదట్లో తర్వాత భువనేశ్వర్ గారి మీద ఇప్పటికీ దారుణమైన కామెంట్లు చేసే దరిద్రులు ఉన్నారు అలాగే బ్రాహ్మణి గారి మీద దారుణమైన కామెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు భారతీయ గారి మీద దారుణమైన కామెంట్లు చేసేవాళ్ళు ఉన్నారు పవన్ కళ్యాణ్ విషయంలో వాళ్ళ భార్యల మీదనే చేయట్లేదు అంతవరకు సంతోషం పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తున్నారు మన వాళ్ళ అమ్మాయిలు టార్గెట్ చేసే ఓవరాల్గా చూస్తే వీళ్ళ ముగ్గురు కుటుంబాల్లో ఉన్న మహిళల్ని దారుణాతి దారుణం ఈవెన్ షర్మిల ఫేస్ చేసినటువంటి వాళ్ళు అది కూడా ఆడవాళ్ళని అవమానించడం కోసం లైంగిక ఆరోపణలు చేసినటువంటి దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి ఇందులో తిలాపాపం తలాపిడికడు ప్రతి పార్టీ వాళ్ళు కూడా తమ ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి సంబంధించిన నాయకుల భార్యలని మాట్లాడుతుంటే లేదా వీళ్ళు మీమ్స్ రూపంలో మీమ్స్ పోస్టులు ఈ ఎవడ పెడతాడు మన ఇష్టం లేకుండా మన పార్టీలో ఇంకోటి పెడితే ఒప్పుకుంటాం మనం అంటే ఖచ్చితంగా మన సోషల్ మీడియాలు తప్పు చేస్తున్నాయి ఆ తప్పు చేసినటువంటి వాటిని ప్రోత్సహిస్తున్నారు ఆయా పార్టీల వాళ్ళు ప్రోత్సహించడం వల్లనే అట్లాంటి పోస్టులు వస్తున్నాయి కానీ ఇప్పుడు ఎదుటోళ్ళని మాత్రమే ఉన్మాదులని చెప్పుకుంటూ సాగిపోతున్నటువంటి వైనం అటు జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం జనసేన వాళ్ళని చెప్తారు ఇటు తెలుగుదేశం జనసేన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని చెప్తారు అందరూ ఎవ్వరూ పత్తిత్తులు కాదు అంద ఎవ్వరూ పవిత్రులు కాదు అందరూ పతిత్తులే ఇప్పటికైనా ఈ వ్యవహారం తర్వాతనన్నా వ్యక్తిగతంగా మహిళలు జోలికి వెళ్ళేటటువంటి కాన్సెప్ట్ని ఆపే ప్రయత్నం చేయడం అవసరం